వన్డే ప్రపంచకప్లో భారత జట్టు ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమి పాలైన తర్వాత టీమిండియా ఆటగాళ్ల ధోరణిలో పెనుమార్పులు గమనించవచ్చు. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు అయితే క్రికెట్కు కొన్ని రోజులుగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో యువ ఆటగాళ్లు తమకు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. మరికొద్ది మంది ఆటగాళ్లు సుదీర్ఘకాలం జట్టులో కొనసాగే విధంగా ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు. మరికొంతమంది తమ ఆట పంథాను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కూడా తన కెరీర్ ప్రక్షాళన దిశగా ఒక అడుగు వేశాడు. అందుకోసం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే ప్రపంచకప్లో భారత జట్టుకు మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్ ఇకపై టీ20లలో కూడా మిడిల్ ఆర్డర్లో కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కూడా తాను మిడిల్ ఆర్డర్లోనే బ్యాటింగ్ చేయాలని అనుకున్నట్లు రాహుల్ తెలిపాడు. ఈ విషయాన్ని కేఎల్ రాహుల్ తాను ప్రాతినిధ్యం వహించే ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జైంట్స్ జట్టుకు కూడా తెలిపాడు. గత 2 ఐపీఎల్ సీజన్లలో ఓపెనర్గా బ్యాటింగ్ చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన రాహుల్ ఇప్పుడు సడన్గా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆ జట్టు యాజమాన్యం షాక్లో ఉంది. దీంతో 2024 ఐపీఎల్ కోసం ఓపెనర్లను సిద్ధం చేసే పనులు ఉంది. ఇప్పటికే ఓపెనర్ల మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో రాహుల్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని అందరూ భావిస్తున్నారు. కీపర్గా అలానే మిడిల్ ఆర్డర్లో టీమిండియాకు స్థిరమైన ఆటగాడు కావాలి. ఆ స్థానంలోనే అన్ని ఫార్మాట్లలో కొనసాగితే సుదీర్ఘకాలం క్రికెట్లో కొనసాగవచ్చు అని రాహుల్ భావిస్తున్నట్లు సమాచారం. రాహుల్ తీసుకున్న ఈ నిర్ణయం అతడి కెరీర్కి ఏ మేర ఉపయోగపడుతుందో చూడాలి.